ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన లక్ష్మణా ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని విడుదలైనటువంటి పాలిటెక్నిక్ ఫలితాల గురించి తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింపుల్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి లేటెస్ట్ విషయాలు మీరు చూడగలుగుతారు సో ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే టూ పాలిసెట్ రెండు వేల ఇరవై ఒకటి పాలిసెట్ రెండు వేల ఇరవై ఒకటి ఫలితాలు విడుదల రాష్ట్రంలో పదవ తరగతి ఉత్తీర్ణులై విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది ఈ కార్యక్రమంలో కన్వీనర్ శ్రీధర్ పాల్గొన్నారు సో చూస్తున్నారు కదా రాష్ట్రంలోని పదో తరగతి పాస్ అయిన తర్వాత రాసే ఎంట్రన్స్ పరీక్ష పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు సంబంధించి ప్రవేశ పరీక్షా అనేవి విడుదలయ్యాయి ఇది రాష్ట్ర సాంకే సాంకేతిక విద్యా శిక్షణ మండలి అయితే శ్రీధర్ గారు పాల్గొన్నారు ఇందులో దానికి సంబంధించి పరీక్షకు తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఏడు మంది హాజరయ్యారని ఎంపీసీ విభాగంలో ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం మంది బైపీసీ విభాగంలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం మంది ఉత్తి చెప్పడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పాలిసే చైర్మన్ నవీన్ మెత్తాల్ కౌన్సిలింగ్కు కాలపట్టిక ఖరారు చేశారు మొదటి విడత సీట్లను ఆగస్టు పద్నాలుగుని కేటాయిస్తారు విద్యా సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలవుతుంది నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్ కార్యక్రమాలు ఆరో తేదీ నుంచి తరగతిలో ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాలిసీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులకు వాళ్ళ విద్యా సంవత్సరం అనేది సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలవుతుందని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఆరో తేదీ నుంచి తరగతిలో ప్రారంభమవుతాయని చెప్పడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ఫలితాల సంబంధించిన లేటెస్ట్ సమాచారం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ